हेलो एवरीवन, आई एम महती। मैंने कॉल नंबर नहीं, हार्ट ऑफ लिविंग नहीं, प्रैक्टिकल गा ना लाइफ लाभ में चिस्तुंटा। इंट्लो पिल्लल अलरि चेस्तुन्नारनि आडुकोवडानिकि मनमे स्मार्टफोन्स इस्तां, प्ले स्टेशन्स कोनिस्तां, वाटितो एप्पुडु आटलेंटनि मनमे विसुक्कुंटां। वाळ्ळु आडुकोवडानिकि సరైన ఆట వస్తువులు ఉంటే మనమే పిల్లల్ని పార్కుకు పంపిస్తాంగా, అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆడటానికి ట్రై చేస్తారు, టీంగా ఆడటం అలవాటు చేసుకుంటారు। మూడు నెలలుగా అడుగుతున్న పిల్లలు పార్కులో ఆడుకోవడానికి మినిమం ఫెసిలిటీస్ అలానే వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే పిల్లలకి నష్టం। అందుకే పిల్లలకి పార్కులో ఆడుకోవడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనమే ఏర్పాటు చేసుకుందాం। ఇప్పుడు మీ ముందుకు ఒక బాస్కెట్ వస్తుంది, దాంట్లో మీకు నచ్చినంత డొనేట్ చేయండి ప్లీజ్। ఇప్పుడు మీరు చేసే సహాయం ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ పిల్లల ప్రపంచాన్ని మారుస్తుంది। ఏంటండి సార్। ఎలా సార్ పిల్లలకి అనగానే మనందరం దీంతో ఇచ్చాం, కానీ ఒక్కరు మాత్రం మనసుతో ఇచ్చారు। అతను ఎవరో అందరి ముందు చెప్తే అందరికీ ఐడల్ గా ఉంటుందని వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను సార్। మీరే సార్, మిమ్మల్ని సార్ మీ దగ్గర జాబ్ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారు। ఇచ్చేశాంగా, చాలా అవసరం అండి। అవసరం ఉందనే ఇచ్చేశాం। మీకు కాదు సార్, నాకు। ఏం చదువుకున్నావు? ఐటిఐ అండి। సరే, రేపు పొద్దున్న వచ్చి పనిలో చేరు। ఏంటై ఆలోచిస్తున్నావు, జీతం కోసమా? కాదు, అది ఉదయం కాకుండా ఉదయం ఏమన్నా చదువుకోవాలా? లేదు। మరి ఇంకేంటి? నైట్ వర్క్ ఏమైనా ఉంటే ఇవ్వండి, కష్టపడి పని చేస్తాను। కష్టపడి పని చేసేవాడికి రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటి? రాత్రి నిద్ర పట్టదు, పొద్దునేమో పని చేయలేదు, అర్థం చేసుకోండి। అర్థమైంది। ఈ మధ్య చెవుడు మోగ అని సర్టిఫికెట్ పట్టుకుని జనాల డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారా? అట్లాగే నువ్వు కూడా కొత్తగా ఉద్యోగం కోసం ఈ పుచ్చకాయ మాట్లాడి చెప్తున్నావు? నా మాట వినండి సార్, నా మాట అర్థం చేసుకోండి। మమ్మల్ని విసిగించుకో, ఇక్కడ ఉద్యోగాలు లేవు, బయలుదేరు। ఒరే సామే, ఎవరు పెడతాడు పంపిస్తారా? చాలా క్రిటికల్ గా ఉందంట బాస్। ఓకే, బైక్ తీసుకురా। సరే
హలో, హనుమంత్ మాట్లాడుతున్నా. నా దగ్గర మంచి కేసు ఉంది. చైన్ స్నాచింగ్ కేసు, భార్య భర్తల ఫుటేజ్ ఉంది. నైట్ ప్యాట్రోలింగ్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏకేయచ్చు. నీ ఛానల్కి మంచి టీఆర్పీ వస్తుంది, నాకు లాభం వస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంత ఇస్తావు? 5,000. 10,000 అయితే చెప్పు, లేకపోతే ఇంకొక ఛానల్ ఉంది. 7,000. సరే, 10 నిమిషాల్లో వస్తున్నా. సార్, మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారు? ఏ ఛానల్లో డబ్బు ఎక్కువ ఇస్తే దాంట్లో అంతే. మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే జాయిన్ అవ్వచ్చా? వీడిని చూసినావా? నాకు వచ్చేది వీడిని మేపడానికి సరిపోతుంది. ఇంకా నేను నీకు ఎక్కడ ఇవ్వాలి? వేరే జాబ్ ఉంటే చూసుకో, వెళ్ళు. పోనీరా. వెల్కమ్ టు మహా న్యూస్. వరుస చైన్ స్నాచింగ్ లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ బారిన పడిన ఓ భార్య భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్న పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న వాళ్ళలా తాపీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మహా న్యూస్. అరే కెమెరా ఇప్పుడు ఎందుకురా? ప్రకృతిని మందించాలా ఏంటి చెప్పు. చెప్పను, చూపిస్తా. రే, మనకి తినడానికి తిండి లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందురా. ఇదే జాబ్ అంటే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా? నాకంత మెచ్యూరిటీ ఇంకా రాలా. ఓ మంచి కెమెరా చూపించండి. ఓకే, 2,000-3,000 మంచి డిస్కౌంట్ ప్రైస్ లో చూపించాం. కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి. అది ఓకే సార్. నీకు మామూలు కెమెరా దండగా, నైట్ విజన్ ఎందుకు? తర్వాత చెప్తాను. ఇదిగోండి సార్. ఎంత? 35,000. వేడిగా ఉందా? సిటీ చాలా డల్గా ఉందండి. ఒక కేసు కూడా దొరకట్లేదండి బాస్. అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా? ఏ కేస్ బాస్? ప్రాస్టిట్యూషన్, పోలీస్ రైడ్. ఓ అవునా, రైడింగ్ మంచి కేసా బాస్? మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్ని ఉడకపోతుందా అని చూస్తారు. అది అదే బ్రేకింగ్ అయిపోయి ఇంకా అదే యాక్సిడెంట్ విజువల్స్ వేస్తావా? కొత్త విజువల్స్ చూసి ఫైల్లో నుంచి తీ. ఓకే సార్. క్రాస్ ఫ్రేమ్ పెట్టు. అలాగే సార్. కట్ చేసి హాఫ్ ఫ్రేమ్ పిట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ. yes. ఎడిటర్ ఎవరండి ఇక్కడ? నేనే ఎడిటర్, రాజీవ్. చెప్పండి సార్. నా దగ్గర యాక్సిడెంట్ విజువల్స్ ఫుటేజ్ ఉంది సార్. ఏది? ఆ సీతమ్మ దారదా? అవును. అన్ని ఛానల్స్ ఆల్రెడీ బ్రేకింగ్ వేసేసాయండి. ఇప్పుడు నాకు ఏమవసరం చెప్పండి. ఆ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గర ఉందండి సార్. ఐ డోంట్ నీడ్ ద ఫుటేజ్ సార్. సారీ. థ్యాంక్ యూ. విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్. స్ప్లిట్ స్క్రీన్ అయ్యి. ఓకే సార్. సీతమ్మ దారా యాక్సిడెంట్ లో చనిపోయింది మాజీ మంత్రి రమేష్ ప్రసాద్ కొడుకు అయిన డాక్టర్ నరేంద్ర ప్రసాద్.
యాక్సిడెంట్ విజువల్స్ ఫస్ట్ షూట్ చేసేది నువ్వేనా? నేనే సార్. కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్. It should be on air. Okay, sir. Hurry up. Don't miss this chance. Great job. Bada. Chala manchi news techao. Thank you. Thanks, Kadande. Dabu kavali. Edo social responsibility to chesa anukunnanu. Excuse me, madam. Vastara? Mee boss salary ento untundi? Adi. Harledu cheppandi. 1.5 lakh. Okay. అర్థమైంది. ఎంత కావాలేంటి? 15,000. నువ్వు తెచ్చిన ఫుటేజ్లో సగం బ్లర్, మిగతా సగానికి లైటింగ్ లేదు. నేను అడ్జస్ట్ చేసుకొని టెలికాస్ట్ చేసుకోవాలి. ఇలాంటి క్వాలిటీ వీడియోకి అంత ఇవ్వలేను. సగం ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. ఏం చేస్తుంటావు? నైట్ న్యూస్ కవర్ చేస్తూ ఉంటానండి. ఓ, నైట్ రిపోర్టింగ్ కొత్త? నీ ఫ్రేమింగ్లో లైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెంచు. అవును, నీ ఫోన్ నంబర్ ఎంత? నీకే దొరికినా ముందు నాకే ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. లేరా. ఏంట్రా? 8,000. ఏం చేస్తున్నావురా? నైట్ రిపోర్టింగ్. అంటే? పద చెప్తా. ఆగరా, లింగి జరిపోతే. బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్ ఆ ఫుటేజ్ షూట్ చేసింది నేనే. నరేంద్ర ప్రసాద్ యాక్సిడెంట్ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ మనం ముందుగా మహా న్యూస్ లో చూస్తున్నాం. ఇలాంటివి ఛానల్స్ కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బిస్తారు. రోజుకి 2 షూట్ చేసినా చాలు, 10,000 పైన సంపాదించొచ్చు. ఇగో ఎల్లి ఆ కెమెరా షాప్ కి ఇచ్చే. కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మోహన్ కొట్టాడు ఓనర్. ఎల్లి కొట్టేసేస్తా.